నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఒక ప్రవాస మహిళను కువైటీ అత్యాచారం చేశాడు వివరాలకి వెళ్తే స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ప్రవాస మహిళను ఒక కువైటీ పౌరుడు ఒక అపార్ట్మెంట్ లో బంధించాడు అలాగే ఆమె చేతులు కాళ్ళు కట్టేసి ఆమెను తీవ్రంగా హింసించాడు అతను చట్టవిరుద్ధంగా ఆమెపైన దాడి చేశాడు ఆ తర్వాత బలంగా ఆమె యొక్క కాళ్ళు చేతులు కట్టేసి హింసాత్మకంగా ఆమెపైన అత్యాచారం చేశారని చెప్పి ఈ సంఘటన జరిగిన రోజు బాధితురాలు తనకు జరిగిన అన్యాయాన్ని భరించలేక అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ లో ఉన్న కిటికీ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆ యొక్క కువైటీ పౌరుని అదుపులోకి తీసుకున్నారు అలాగే పోలీసులు విచారించిన తర్వాత అతన్ని కువైట్ క్రిమినల్ కోర్టు ముందు హాజరుపరచగా కువైట్ క్రిమినల్ కోర్టు ఆ యొక్క కువైటీకి 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది అలాగే ఆ యొక్క కువైటీ పౌరుడు క్రిమినల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కోర్ట్ ఆఫ్ కాజేషన్ కు వెళ్లడం జరిగింది అలాగే కోర్ట్ ఆఫ్ కాజేషన్ కేసును పూర్తిగా విచారించిన తర్వాత క్రిమినల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించడం జరిగింది అలాగే ఇదే ప్లేస్ లో కువైట్ మహిళ ఉండి ప్రవాస వ్యక్తి ఉండి ఉంటే అతనికి మరణశిక్ష విధించేవారని చెప్పి ఆ యొక్క కువైటీ పౌరుడికి మరణశిక్షే సరైన తీర్పు అని చెప్పేసి చాలా మంది తమ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే అతను పై కోర్టుకు వెళ్ళినా సరే పై కోర్టు అతని యొక్క అప్పీల్ ను తిరస్కరిస్తూ ఆ యొక్క జైలు శిక్ష కాలాన్ని కొనసాగించడం నిజంగా అభినందనీయం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్।